మహారాష్ట్రకు నీళ్లు ఏపీకి నిధులు దారి మలుతున్న తెలంగాణ ఉద్యమ నినాదం ఇప్పటికే మహారాష్ట్రకు గోదావరి జిల్లాల హామీ తాజాగా సింగరేణి డబ్బు వైజాగ్ స్టీల్కి ప్రైవేటీకరణకు వ్యతిరేకత అంటూ బిడ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆగ్రహం బీఆర్ఎస్ ప్రయోజనాల కోసమైన విమర్శలు బిడ్ వ్యయం అంటే ప్రైవేటీకరణకు మద్దతే ఏపీ మంత్రి చూడు మహారాష్ట్రకు నీళ్లు తీసుకోమని చెప్పిన సారు ఏపీకి నిధులు అంట నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే శ్లోగంతో తెలంగాణ రాష్ట్రం సహకారమైందో నీళ్లు కల్వకుట్ల కుటుంబానికి నీళ్లు మహారాష్ట్రకి నిధులు ఏపీకి నియామకాలు కుట్ల కుటుంబానికి అధికార పార్టీ సంబంధించిన నాయకులకి సో ప్రజలారా వచ్చే తెలంగాణ అందుకే అంటా ఉన్నాం ఎవడెళ్తూ ఉండు ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేసుకున్నాం అని చెప్పి చాలా ఉద్యమాలు చాలామంది ఉద్యమకాలు బాధపడతా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో అన్నా మంచిగా ఉంటుండే కదా అనుకుంటున్నారు అట్నే ఏ లాభం మరి మనం కొట్టాలి తెచ్చుకుని తెలంగాణ నీళ్ళు పక్కనికే పోతుండే నిధులు పక్కవానికి పోతుండే నియామకాలు పక్కవనికే పోతూ ఉండే ఇంకేం లాభం తెలంగాణ రాష్ట్రం సహకారం చేసుకొని సో ప్రజలారా అందుకే విముక్తి కోరుకుంటా ఉన్నాం కల్వకుట్ల కుటుంబం నుంచి విముక్తి కోరుకుంటా ఉన్నాం అందుకే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిచింది కానీ ప్రస్తుతం అది దారి మలుగుతుందని స్పష్టమవుతుంది అవసరమైతే మహారాష్ట్రకు శ్రీరాంసాగర్ నుంచే గోదావరి జలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం సింగరేణి సంపాదన ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తుండటం ఎందుకు బలం చేకూరుస్తున్నది ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు ఉద్యమ సమయం లో ఏపీకి నిధులు తరలివ్వడంపై రాద్ధాంతం చేసిన గులాబ్ పార్టీ ఇప్పుడు ఒక విధాన నిర్ణయంగానే సింగరేణి నుంచి నిధులను విశాఖ స్టీల్స్కు తరలించాలని సిద్ధం కావడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు మహారాష్ట్ర ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ప్రయోజనాల కోసమే తెలంగాణ సంబంధం ఆ రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఫైర్ అవుతున్నారు అంతే కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయిపోయింది ఇక్కడ ఉన్న నిధులు నీళ్లు పక్క రాష్ట్రం తరలిస్తే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ప్రజలు నాయకులు ఇక్కడ సంపద మొత్తం అక్కడ వేరే రాష్ట్రాలకు తరలించాలి అంతేగా సింపుల్గా అట్లా తయారైంది